बाबा साहेब अंबेडकर ओ लोतैना शक्तिवंतमैन नायकुडु शक्तिवंतमैन राजकीय नायकुडु महिला विमुक्तिकर्त बौद्ध मत उद्धारणकर्त आर्थिकवेत्त फलवंतमैन रचयित पदुनैन मेदस्सु कलिगिन प्रमुख पंडितुडु मानव हक्कुल प्रधात सिद्धांतकर्त मरियु स्फूर्तिदात समाजंलो एदुरेये घाटु संघटनालनु बाबा साहेब ओक सवालुगा तीसुकुन्नारु जाली लेनी दैवं एदुरु वच्चिना ओडिपोये जीवितं कनिपिंचिना खबरदार खबरदार अंटू मुंदडुकु वेसिन महानीयुडु मन भीमराव अंबेडकर गारु जूरु गालिलोना पूरु वानलोना मरियु कथ मुगिसिंदी अने समाज धोरणी अयिनप्पटिकी बाबा साहेब जीवन संग्रामंलो तिरिगि चूडकुंडा तनदैन शैलिलो दूसुकेल्लारु तदांतरं मन देश तलरात मारिंदी ఇవాళ మనం తల ఎత్తుకునేలా గర్వపడుతున్నామంటే దానికి కర్త కర్మ క్రియ బాబాసాహెబ్ అంబేద్కర్ అని నేను బల్లగుద్ది చెప్పగలను. బావిలో నీరు తాగిన, విద్యాలయంలో చదివిన, కార్యాలయంలో పనిచేసిన మరియు ఎన్నో నష్ట కష్టాలు చూసిన మనోధైర్యాన్ని స్థిరంగా మరియు దృఢ నిశ్చయంగా ముందడుగు వేశారు. కొన్నిసార్లు తన నీడ కూడా తనకు శాపంగా మారింది. అయినప్పటికీ ఓ నిజమైన బాహుబలిగా ఎదిగిన వీరుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అని నేను చెప్పగలను. భీమరావు అంబేద్కర్ గారి జీవితంలో ఎన్నో వేదనలు, అపవాదాలు, విధి విపరీతం లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ కోరుకోని యోగం మరియు మనోధైర్యాన్ని బలపరిచారు. కావున ఎంతటి చీకటైనా చేరుకొనే ప్రసక్తి లేకుండా పోయింది. డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారికి ఐదుగురు పిల్లలు, వారిలో నలుగురు వైద్య సదుపాయం లేకపోవడంతో మరణించారు. అతని భార్య కూడా మరణించింది. కానీ తను దేశం గురించి తన పనిని ఎప్పుడూ ఆపలేదు. గుండె పగిలినా రెక్కలు ముక్కలైనా తన ఆవేదన ఒకటి, మన దేశ అభివృద్ధి. కళలో కట్టుకున్న కోట చేతులతో చేసి చూపించిన మార్గదర్శి బాబాసాహెబ్ అంబేద్కర్. తను రాత్రి పగలు దేశ ఉద్ధారణ గురించి విశ్వ ప్రయత్నాల ప్రతిరూపం మన దేశ సంవిధానం. అతను మన దేశానికి ఒక గొప్ప మార్గాన్ని చూపించారు మరియు బాబాసాహెబ్ దేశంలో ఉన్న బలహీన వర్గాలకు మద్దతు ఇచ్చారు. తను ఎల్లప్పుడూ మన దేశం గురించి పనిచేశారు మరియు తన చదివిన చదువు పని రూపంలో తీర్చిదిద్దారు. అందుకే తను మన దేశ సంవిధాన శిల్పి మరియు స్ఫూర్తి ప్రదాత అని నేను చెప్పగలను. మరి వారి అడుగు జాడలో నడుస్తూ మన దేశ అభివృద్ధి మరియు దేశ కీర్తిని యావత ప్రపంచంలో తెలియపరచాలి అని కోరుకుంటున్నాను. ద ఎవల్యూషన్ అండ్ ప్రొవిన్షియల్ ఫైనాన్స్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా మరియు ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అనే పుస్తకం రూపకల్పన మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సయాజీ గాయక్వాడ్ సహాయంతో ముంబైలో ఇంటర్మీడియట్ బిఏ పూర్తి చేశారు. న్యూయార్క్లో కొలంబియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ సోషియాలజీ, ఎంఏ హిస్టరీ, లా మరియు పిహెచ్డి సాధించారు. విద్యను ఆయుధంగా మార్చిన మహనీయుడు భీమరావు అంబేద్కర్ గారు మరియు కొలంబియా యూనివర్సిటీ బాబాసాహెబ్ ను నంబర్ వన్ వరల్డ్ స్కాలర్ బిరుదుతో సత్కరించింది మరియు మన భారతదేశం భారతరత్న బిరుదుతో సత్కరించింది.